చేస్తారో అది వాళ్ళదే మనకి బాగుంటుంది. అమర్దీప్ పలక్ మధ్యలో గొడవలు జరుగుతున్నాయి కదా, గొడవలు జరుగుతున్నాయి, అది కామన్ బ్రో. ప్రతి ఒక్క బిగ్ బాస్ ఫస్ట్ నుంచి 6-7 దాకా ప్రతి ఒక్కటి కాంట్రవర్సీ ఏదో ఒకటి గొడవలు జరుగుతూనే ఉంటాయి. హౌస్ లో ఉన్నప్పుడు జరుగుతుంది, కనీసం ముగ్గురు ఫ్రెండ్స్ రూమ్ లో ఉంటేనే గొడవ జరుగుతుంది. అటువంటిది ఒక 10-15 మంది ఉంటే ఎవరన్నా అందరు గెలవాలనే గొడవ పడతారు, కానీ ఏది మనసులో కక్ష పెట్టుకుని ఏది గొడవరు. మళ్ళీ రేపు గేమ్ అయిపోయిందో అందరూ ఈక్వల్ గా నా వాటికి అయితే నేను సపోర్ట్ చేస్తున్నా. చాలా మంది కానీ అమర్దీప్ కి ఫ్యాన్స్ ఉన్నారు, బట్ ఏంటంటే బయట పట్టడం లేదనమాట. అంటే ఎడ్యుకేటెడ్ పీపుల్ చాలా మంది సాఫ్ట్వేర్ ఈవెన్ బెంగళూరు చెన్నై లాగానే ఉన్నారు అనమాట, కానీ బయట పట్టడం లేదు. ఇప్పుడు ఓటింగ్ లో చూసుకుంటే అమర్దీప్ కే కొంచెం టాప్ రేటింగ్ లో పల్లవ ప్రశాంత్ గేమ్ అంటే ఇంకా అతనికి నాకు తెలిసి కాన్ఫిడెన్స్ తగ్గినట్టు అనిపిస్తుంది అనమాట. ముందు ఉన్నది స్టార్టింగ్ లో కాన్ఫిడెంట్ కప్పు కొడతాను కొడతానని, అంటే అది కొంచెం తగ్గుతా ఉంది. ఆ తగ్గడానికి కానీ రీజన్ ఏంటంటే శివాజీ గారి ఫ్రెండ్షిప్ కొంచెం ఆటంకం పడుతుంది. ఎందుకంటే సపోర్ట్ చేయడం, సపోర్ట్ ఎక్కువ చేయడం వల్ల ఏంటంటే నీ జెన్యూనిటీ అనేది నీ గేమ్ అనేది బయటకు రావడం. అంటే నా ఏమన్నా చేసినా నా కాన్నోడ శివాజీ అన్న ఉన్నాడు అది అది కాదు. అసలుగా నువ్వు కన్సిస్టెంట్గా వెళ్ళినప్పుడు ఏంటంటే నీ గేమ్ అనేది నువ్వు ఆడాలి. నువ్వు సపోర్ట్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఫైనల్ కు వచ్చేసరికి రేపు శివాజీ గారే పల్లవ ప్రశాంత్ తొక్కి పైకి రావచ్చు కదా. ఇప్పుడు విన్నర్ ఏంటంటే ఆల్రెడీ మనం చూస్తున్నాం ఒక 50 lakhs ఎంతో సంథింగ్ ప్రైజ్ మన అడిగదని. డబ్బు కాడికి వచ్చేసరికి ఎవరైనా కానీ ఫేమ్ గానీ పెరుగుతుంది. బిగ్ బాస్ 7 టైటిల్ ఎవరంటే ఒకరితే పడుతుంది కాబట్టి శివాజీ ఫ్రెండ్షిప్ చేయడం అది పల్లవ ప్రశాంత్ గా పంప ముంచుతుంది. ఒక డబ్బు గురించి మాట్లాడేటప్పుడు అందరూ వాళ్ళ నాన్నగారికి బెంజ్ గారు కొనుక్కుంటున్నారు కానీ ఈయన రైతులకు ఇచ్చేస్తాను. దాని గురించి అభిప్రాయం దాని గురించి అంటే నాకు తెలియదు, బిగ్ బాస్ గురించే తెలుసు అనమాట. ఏంటంటే శివాజీ గారిని ఎక్కువగా నమ్మితే మోసపోయేది పల్లవ ప్రశాంత్. ఫైనల్ కు వచ్చేసరికి చేయి వదిలేస్తాడు అది మాత్రం పక్కా. ఎందుకంటే ఆయన ఆల్రెడీ వీళ్ళన్న బయట యూట్యూబర్లు ఇన్స్టాల్లో వీళ్ళు యాక్టర్లో ఆయన సినీ ఫీల్డ్ లోనే యాక్టర్ అనమాట. ఈ యాక్టర్ కి తెలుసు ఎక్కడ వాడుకోవాలా ఎక్కడ తొక్కాలని వాళ్ళకి తెలుసు అనమాట. అది తెలియక మోసలో పడిపోయాడు అనమాట. అమర్దీప్ ఎందుకు గెలుస్తున్నాడు అంటే ఓన్ గాడుతున్నాడు. సపోర్ట్ ఎవరు తీసుకోవడంలా, అది మంచిగైనా చెడుగైనా ఏంటంటే జెన్యున్ గా ఆడాలన్నమాట గేమ్ ఆడేది కాబట్టి. సోఫాసెట్ ఉన్నంత సేపు అమర్దీప్ లేపింది అన్నారు కదా, లేపింది అన్నారు. ఇప్పుడు రేపు బయటకు వచ్చేస్తారు బ్రో, రేపు ఫైనల్ గా నిలబడేది అమర్దీప్ పల్లవ ప్రశాంతే. అంటే ఒక లెక్కలో చెప్పాలంటే ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ కి ఎంత బజ్ ఉంటుందో మన తెలుగు రాష్ట్రాల్లో అలా బజ్ ఉంటుంది. బట్ ఎక్కువగా డామినేషన్ ఏంటంటే మన ఇండియానే గెలుస్తుంది కాబట్టి మన దీంట్లో కానీ అమర్దీప్ గెలుస్తాడు. ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఓటింగ్ అని ఎక్కువగా అమర్దీప్ గా పాజిటివ్ గెలుస్తుంది. ఇన్ని రోజులు అలా జరిగిందని తొక్కేస్తా అనమాట. ఇప్పుడు ఏంటంటే కొత్తగా కథ మారుతా ఉంది అనమాట. ప్రియంకర్ గారు అంటే అంతకేమీ అనిపించడం లేదు బ్రో. అతనికి మనకి షో చూస్తున్నప్పుడు ఏంటంటే అమర్దీప పల్లవ ప్రశాంత్ వీళ్ళిద్దరు ఎవరొకరు కనపడాలనేది థాట్ ఎక్కువగా ఉంది. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరి మధ్య వచ్చే సీన్స్ ఎక్కువ చూస్తున్నారు అనమాట. శివాజీ గారు అయితే అసలు వేస్ట్ బ్రో. ఎవరు వచ్చేస్తారు బయట, ఇంకా మిగతా వాళ్ళు అందరూ వచ్చేస్తారు బ్రో. నాకు తెలిసి వీళ్ళిద్దరే నిలబడాలి బ్రో. ఆ రోజు కరెక్ట్ గా ఉంటది. ఒక సినిమాకి పెద్ద హీరో సినిమాకి ఎంత బజ్ ఉంటుందో ఫస్ట్ షో చూడాలని ఫ్యాన్ షో అంత ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నారు. అయితే ఒకటి చెప్తున్న పల్లవ ప్రశాంత్ గారు విండుగానే కాకపోతే చాలా గొడవలు జరుగుతాయి. అది దాన్ని ప్లాంట్ గా ప్రీపెయిడ్ ప్లాంట్ గా చేసుకొని చేస్తున్నారు. అమర్దీపే బ్రో, అమర్దీప్ అందరూ పల్లవ ప్రశాంత్ అంటున్నారు, భయపడాల్సిన అవసరం ఏంది? నా అభిప్రాయం నేను చెప్తున్నా, అందరూ పల్లవ ప్రశాంత్ ఏంది, పల్లవ ప్రశాంత్ ఎవడు? రైతు బిడ్డ, నేను రైతు బిడ్డ. వాట్ అయితే ఏంటి రైతు బిడ్డ అయితే ఏంటి? ఇప్పుడు రైతు బిడ్డ వెళ్ళి కప్పు కొడతాడు, ఏమొస్తుంది రైతులకు? ఏమొస్తుంది యాక్చువల్ చెప్తాను, ఒక రైతు పడి ఒక యూట్యూబర్ ఛానల్ ఉన్నారు, అతను 10 lakhs సబ్స్క్రైబర్ ఉన్నారు. రైతులకు ఏమేమి ఉపయోగపడే అన్ని చెప్తాడు అనమాట. ఈ పంటలు వేసుకోండి అది నేను అటువంటి వాళ్ళు చెప్పి కాళ్ళు ముక్కుతాను నేను. యాజ్ ఏ రైతు పెట్టిగా చెప్తా ఉన్నాను నేను అమర్దీప్ ఫ్యాన్. మీరు ఏమైనా అనుకోండి, ఆయన సీరియల్ యాక్టర్ కాదు, ఆయన సినిమా ఆఫర్లు వస్తాయి అంతేకాదు. మరి ఈయన కూడా వస్తాయి ఎవరు? ఈయన రైతు పెట్టిగా రైతులు గెలిచేయాలి కదా. అంటే రైతు బిడ్డ నేను చెప్తాను ఇప్పుడు అంటే కాదు, ఇప్పుడు రైతు బిడ్డ అన్నప్పుడు రైతులకు సజెషన్స్ ఇవ్వాలి కదా. రైతులకు సజెషన్స్ ఇస్తే నెక్స్ట్ జనరేషన్ ఎన్టీఆర్ గారు ఉన్నారు సీనియర్ ఎన్టీఆర్, ఆయన రైతు బిడ్డే కదా. ఆయన రైతు బిడ్డ అయినప్పుడు ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చి ఆయన కష్టపడ్డాడు. ఈ రోజు అసలు తెలుగు అంటే సీనియర్ ఎన్టీఆర్. అది నీకు ఓన్ గా నీకు ఓన్ గా ఐడెంటిటీ క్రియేట్ చేస్తాం, నీకు ఓన్ గా ఐడెంటిటీ క్రియేట్ చేస్తాం. ఏదైనా కానీ ఎవరు అమర్దీప్ సీరియల్ యాక్ట్ చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు? సింపతి ఓడాడు రైతు బిడ్డ అన్నాడు. ఇప్పుడు నేను రైతు బిడ్డ అంట, మరి నువ్వు నా మీద ఎందుకు చింపతి చూపించవు? అదే చెప్తా ఉన్నాను, ఇక్కడ నువ్వు సపోర్ట్ ఇలా నువ్వు ఇన్స్టాగ్రామ్ లో ఏమి ఇస్తావు? నేనేం చెప్పానంటే ఎవరికేమో వాళ్ళకి వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరికి ఎవరు ఫ్యాన్స్ అయినా వాళ్ళకి ఆయన ఒక రైతు బిడ్డ అన్నారు. ఆయన సింపతి వాడుకున్నా అని చెప్పారు. సింపతి వాడుకుంటే ప్రతి ఒక్క గేమ్ ఎలా గెలుస్తాడు? ఎవరు అంటే సింపతి తీసుకొస్తారా? అదే కదా బ్రో, ఇప్పుడు ఫైనల్ అదే కదా నేను చెప్తున్నాను. ఫైనల్ ఎవరు విన్ అవుతారని అడిగారు.